హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే కనుక మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలా మంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కువగా అంటే చాలా వరకు కూడా బాధపడుతున్న సమస్యలు ఒకటి గజ్జి తామర. ఈ గజ్జి తామర అనేది మెడ ప్రాంతంలో కానివ్వండి, తొడల ప్రాంతంలో కానివ్వండి, పెదుల ప్రాంతంలో కానివ్వండి, చాలా ప్రాంతాల చంకలలో కానివ్వండి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తామర అనేది ఒక ప్రాంతంలో స్ప్రెడ్ అయ్యి ఒక దగ్గర నుంచి ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుండడం, దురద పెట్టడం, రింగ్ వామ్ లాగా తయారు కావడం, తట్టు అంటారు దీన్ని కూడా కొన్ని ప్రాంతాల్లో. తామర, గజ్జి, చిడుమ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా ఎలర్జీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, వైట్ గా పేరుకుంటూ పోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా కూడా కొన్ని కొన్ని సార్లు కంట్రోల్కి వచ్చినా పూర్తి స్థాయిలో తగ్గిపోదు. సో ఆ ప్రాంతం అంతా కూడా ఆ శరీరం అంతా ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. సో ఇది చెమట వల్ల కానివ్వండి, శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. శరీర శుభ్రత లేకపోవడం వల్ల కూడా వస్తుంటుంది. సో దీనికి చాలా సులువైన సింపుల్ ఒక చిట్కా చెప్తాను. ఆ సింపుల్ చిట్కాను ఫాలో అయితే కనుక కేవలం 5 రోజుల్లోనే ఈ గజ్జి తామర అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. మేబీ ఇంకొక 2-3 డేస్ ఎక్స్ట్రా వాడితే వాడుకోవచ్చు కొంతమంది సమస్యను బట్టి. దీనికి కావాల్సిందల్లా మిరియాలు, జాజికాయ. మిరియాల పొడి తీసుకోండి, మిరియాలు మెత్తగా దంచి పొడి చేసుకోండి, జాజికాయను కూడా మెత్తగా దంచి పొడి చేసుకోండి. ఈ రెండు పొడిని సమానంగా, ఫర్ ఎగ్జాంపుల్ అదొక 10 గ్రాములు ఇదొక 10 గ్రాములు తీసుకున్నాం అనుకోండి, దీనికి సరిపడ అంటే లేపనం లాగా చేయడానికి సరిపడినటువంటి ఒక తంగడి చెట్టు ఆకుల రసాన్ని అందులో కలపండి. మిరియాలు, అదేవిధంగా జాజికాయ, ఈ రెండింటినీ కూడా తీసుకోండి. మిరియాలు తీసుకొని సమభాగాలుగా, జాజికాయను కూడా సమభాగాలుగా తీసుకొని మెత్తగా దంచి పొడి చేసుకొని 10 గ్రాములు అనుకోండి, 20 గ్రాములు అయిన తర్వాత దీనికి సరిపడినంత అంటే లేపనలాగా కావాల్సినటువంటి మెత్తదనం వచ్చేదాకా తంగేడు ఆకుల రసం, తంగేడు ఆకులు ఉంటాయి కదా, తంగడి చెట్లు తెలుసు కదా, రోడ్డు మీద చాలా ఉంటాయి, ఆ తంగడి చెట్ల ఆకుల రసాన్ని మెల్లగా ఇందులో కలిపి, కొద్ది కొద్దిగా కలిపి అదొక లేపనంలాగా తయారైన తర్వాత మీకు ఏ ప్రాంతంలో అయితే గజ్జి తామర ఎలర్జీ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ లేపనాన్ని అప్లై చేయండి. ఒక స్టిక్ ద్వారా కానివ్వండి, ఇయర్ బడ్స్ ద్వారా కానివ్వండి, దేని ద్వారా అయినా సరే దీన్ని కొద్దిగా ఒక 2 నిమిషాలు దాని మీద మర్దనా చేసినట్టుగా చేసి అప్లై చేసి దీనిని ఒక 1.5 గంట వరకు కనీసం ఎండ తగిలేలాగా పెట్టండి. మెయిన్గా ఇలాంటి చర్మ వ్యాధులన్నీ రావడానికి కారణం శరీరానికి సరైనటువంటి ఎండ తగలక డి విటమిన్ లోపం వలన ఎక్కువగా వస్తుంటాయి. సో ఇలా లేపనం చేసిన తర్వాత కొంత ఎండ అంటే మరి చెప్పుకునే ప్రదేశాలు అయితే కనుక అవసరం లేదు, మామూలుగా వీపులో కానీ చంగలో కానీ మెడ కింద కానీ ఇలాంటివి అవుతాయి కనుక ఎండ తగిలేలాగా ఉంచుకోండి. ఈ ఎండ తగిలేలాగా ఉంచుకున్నట్లయితే కేవలం 5 నుంచి 7 రోజులు అంటే పూర్తిగా ఈ గజ్జి తామర అనేది నల్లబడి తర్వాత శరీరం మీద పొరలాగా లేచి వెళ్ళిపోతుంది. ఇందులో భాగంగానే ఒకవేళ కనుక మీకు ఇంకా సమస్య అధికంగా ఉంటే మనకు మెడికల్ షాప్లో లభించే మన్మోహన్ జాదుమల చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మన్మోహన్ జాదుమల కూడా మేము సజెస్ట్ చేస్తుంటాము. మన్మోహన్ జాదుమల కూడా రాసుకున్న మొదట కొంచెం మంట ఉంటుంది ఏదైనా, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాంతం అంతా ఇన్ఫెక్ట్ అయిన ప్రాంతం అంతా అదంతా కురికినట్టుగా అవుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా మంట ఉంటుంది, కొద్దిసేపే ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది, తట్టుకోవాలి తప్పదు. సో ఈ మన్మోహన్ జాదుమల కూడా 3 నుంచి 4 రోజులు వరుసగా రాసినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా ఒక పొరలాగా చర్మం మీద ఆ ఎలర్జీ అంతా కూడా ఒక పొరలాగా లేచిపోతుంది, మంచి శరీరం మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.